సోదరుడు బాబు ఎప్పుడు తన నియోజకవర్గానికి ఆహ్వానిస్తాడని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈ సందర్భం, ఒక పండుగ వాతావరణం, చాలా అద్భుతంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఒక కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఎంతో సంతోషాన్ని నింపుతుంది, ధైర్యాన్ని నింపుతుంది. వేదిక పైన మీ అందరం కూడా జిల్లాలో ఒక మంచి ఆలోచన. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ భాషలో మనం ఒక T20 టీమ్గా తయారయ్యాం మనం ఈ జిల్లాలో. ఆ విధంగా ఒక పట్టుదలతోటి ఎక్కడ ఏ సందర్భంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ప్రజల పక్షాన మనం చేస్తున్న పోరాటాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ విధంగానే మన జిల్లా యంత్రాంగం, మీ జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొంటారు. దాన్ని నిజంగా నేను పార్టీ అధ్యక్షులతో వారి తరఫున, పార్టీ తరఫున వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వేదిక పైన ఉన్న నా ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇక్కడ ఈ సందర్భంగా మనకి ఇంత అపూర్వమైన స్వాగతమే పలకడకుండా పార్టీలో చేరడానికి పెద్ద మనసుతో వచ్చిన వెంకట్రావు గారు, శ్రీను గారు, వారి అబ్బాయి సాయిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాజకీయ ప్రస్థానంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా మనం ఒక ఆదర్శంతంగా ఉండాలని, మన కార్యక్రమాలు ప్రజలకి చేరాలని, తద్వారా ప్రతిరోజు పార్టీ బలోపేతం కోసం ఇంకా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. కానీ జనసేన పార్టీని ముందు నుంచి కూడా ఏదో విధంగా తక్కువ చేయాలని, కావాలని కొంచెం దుష్ప్రచారం చేసి వాళ్ళకున్న మాధ్యమాల ద్వారా వాళ్ళకున్న డబ్బు పలకడంతోటి ఇరు పార్టీలు కూడా ఏ విధంగా మనకి 2019 ఎన్నికల్లో మరి మన ఎదనీకండ చేశారో మీ అందరికీ తెలుసు. అయినా కానీ పెద్దాపురంలో దాదాపు 30,000 ఓట్లు ఆ రోజు ప్రజానీకం నమ్మి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆ పర్యటనలో భాగంగా ఆయనకి పూర్తి స్థాయిలో ఆదరించి ఆహ్వానించి మన జిల్లాలో కనివిన రీతిలో మరి బాబు నిజంగానే ఇందాక అన్నట్టు నిజాయితీగా ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు, ఇక డబ్బుల విషయం ప్రస్తావన పదే పదే చాలా సందర్భాల్లో వస్తుంది, నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి. ఇంకొక పార్టీ వాళ్ళ సభ్యుడు ఎవరైనా ఎమ్మెల్యే సీటు కోరుకుంటే ముందుగా 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమనేవాళ్ళు. ఇది బహిరంగంగానే అంగీకరించారు. ఇదేం కొత్త విషయం కాదు, మనం చెప్పేది చాలా ఆశ్చర్యం కలిగించేది. బలహీన వర్గాల నుంచి, వెనుకబడిన తరగతుల నుంచి యువత ప్రత్యేకంగా రాజకీయాల్లో రావాలనుకునేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎదగలుగుతారు చెప్పండి. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలి, మనం కూడా ఏదో విధంగా రాజకీయంగా ముందుకు ఎదగాలనుకున్నప్పుడు ఒక పార్టీని నమ్ముకుంటారు, ఒక నాయకుడిని నమ్ముకుంటారు. నమ్ముకున్న నాయకుడే మిమ్మల్ని 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయండి, దాని తర్వాత మీ పార్టీ సీటు గురించి నేను ఆలోచిస్తానంటే ఏ విధంగా ఆయన సమాజానికి ఉపయోగపడతాడు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా గత ఎన్నికల్లో ఎప్పుడైతే మనం స్వతంత్రంగానే పోటీ చేద్దాం, ఎవరితో మనకి పొత్తు అవసరం లేదు, ఎందుకోసం కూడా దాని వెనకాల చెప్తాను. చాలామంది అనుకునేవాళ్ళు ఇదేదో రాజకీయంగా మనం చేయలేకపోతున్నాం అని, కాదు, నిజంగానే మన యువతకు అవకాశం ఇద్దాం. ఒక 30-40 స్థానాల్లో బలహీనంగా ఆర్థికంగా వెనకబడిపోయిన వాళ్ళు, రాజకీయ కుటుంబ కోణం నుంచి రాని వ్యక్తుల్ని ప్రోత్సహించి వాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించారు. అటువంటి యువత ఈరోజు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ చాలా ప్రాంతాల్లో మరి మన పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ మార్పు మనకు కనపడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో మనం ఎంతవరకు విజయం సాధించాం అనే విషయం మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే 30% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి. చాలా ప్రాంతాల్లో మనం వార్డు సభ్యులుగా అద్భుతంగా గెలిచారు, సర్పంచ్లు ఎంతోమంది ఎన్నికయ్యారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా యునానిమస్ ఎలక్షన్ జరగాలని, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు ఈ రాజకీయ వ్యవస్థలోని, వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు అడ్డుపడ్డారు, నామినేషన్లు వేశారు, నిలబడ్డారు ధైర్యంగా. దాన్ని మనం గుర్తించి అభినందించాలి. అటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీని మనం ఇంత దూరం తీసుకురాగలిగాం. స్వార్థం లేదు మనకి ఈ ప్రయాణంలో.
కానీ ఖచ్చితంగా మనం రాజకీయ పార్టీగా ఎదగాలి. ఎందుకంటే రేపటి రోజు మన అధికారం మన చేతుల్లోకి రావాలి. అధికారం వచ్చినప్పుడే మనం ఈ మార్పులు తీసుకురాగలుగుతాం. గంటలు గంటలు మనం ఉపన్యాసాలు ఇచ్చుకోవచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి. ఏ విధంగా విఫలాలు ముందు మొదటి రోజు నుంచే మొదలైనవి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా కేవలం దౌర్జన్యాలకి పాల్గొంటూ మరి ఈ మంత్రివర్గం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం అంటే నేను దిగుతున్నప్పుడు చెప్తున్నాను. నాకు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం అని తెలిసి రెండు రోజుల ముందు నుంచే మనం ఈ కార్యక్రమం గురించి అనుకున్నాం. గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కదిలొచ్చారు. బలహీన వర్గాలకు చెందిన ఒక మంచి వ్యక్తి, ఎంతోమందికి సహాయపడే వ్యక్తి శ్రీను గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు మనకి గ్రామంలో చేరుతున్నారు అనుకున్నప్పుడు కావాలని ఈ కార్యక్రమాన్ని అడ్డుపడడానికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారితో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారంటే మదిపాడు గ్రామంలో ఇంతకన్నా మూర్ఖమైన ప్రభుత్వం ఎక్కడ చూస్తామో చెప్పండి. ఇంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థ ఎక్కడ చూస్తామో చెప్పండి. దేనికోసం, ఎందుకు మీరు ఈ విధంగా భయపడుతున్నారు? ఎందుకు ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి రాజకీయాల కోణం నుంచి చూసి మీరు మార్పు తెచ్చుకోవాలి తప్ప ఏదో విధంగా అడ్డుపడదాం, మనం అడ్డుపడితే ఇంకెవరు ఎదగలేరు అనుకుంటే మాత్రం అది మీ పతనానికే నాంది పలుకుతున్నారు తప్ప రాజకీయ వ్యవస్థలో మార్పు ఆ విధంగా రాదు. వాస్తవంగా కులాల గురించి మాట్లాడిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రాజకీయాల్లో ఎవరు కూడా ఇంత బహిరంగంగా మాట్లాడేవాళ్ళు కాదు. కావాలని ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు పాదయాత్ర చేపట్టి ఆయన ఎన్నికల ముందు కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక వాతావరణం సృష్టించారు. ఆ రోజు బీసీ సప్లాన్ గురించి మాట్లాడుతూ దేనికి ఉపయోగపడడం లేదు, నేను ముఖ్యమంత్రి అవగానే 20,000 కోట్ల రూపాయలు బీసీలకి నేను కేటాయిస్తానని ఆ రోజు చెప్పారు. మరి 2 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వంలోకి వచ్చి, కేవలం 13,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో ప్రకటించారు బీసీ వెల్ఫేర్ కోసం. ఇచ్చిన 13,700 కోట్ల రూపాయల నుంచి అమ్మ ఒడికి సగం, ఇతర పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో వాటన్నిటి కూడా నిధులు బీసీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్నారు. ఏ విధంగా మీరు వెనుకబడి ఉపయోగపడుతున్నారో చెప్పండి. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇది చాలా హాస్యాస్పదం. కావాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో సమైక్యంగా ఒక గొప్ప శక్తిగా ఉన్న కులాల మధ్య ఐక్యతని ఆయన చీల్చి ఈరోజు పాలిస్తున్నాడు. ఎక్కడ నేను విన్నావు చెప్పండి 56 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి మనకి రకరకాల సంఘాల నుంచని. అందరూ కలిసికట్టుగా ఏ విధంగా మనం మన మన సమాజంలో వెనుకబడిపోయిన వ్యక్తుల్ని మనం ఏ విధంగా ముందు తీసుకొస్తాం అనే ఉద్దేశంతో చాలా మంచి ఆలోచనతో ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు పరిపాలించేవాళ్ళు. ఏమైపోయింది ఆ చిత్తశుద్ధి? ఎక్కడ పోతుంది చెప్పండి ఈ ప్రభుత్వం? 56 కార్పొరేషన్లు చైర్మన్లు, ఆ చైర్మన్లకి మళ్ళీ డైరెక్టర్లు. రోజు టోల్గేట్ల దగ్గర తగాదా? ఎందుకంటే నేను టోల్గేట్ల దగ్గర డబ్బులు కట్టడం నాకు చూసావు నా బోర్డు, నేను చైర్మన్ నిన్ను నన్ను ఆపుతావా అని దీని గురించి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పదవులు ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు? ఎక్కడ సామాజికంగా మీరు వెనుకబడిన తరగతులను పైకి తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నం? ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు మన పెద్దలు ఏ విధంగా త్యాగం చేసి మన దేశాన్ని ముందు తీసుకెళ్దామని ఆలోచనతో రిజర్వేషన్ల హక్కు కల్పించారు, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? పరిపాలన పైన దృష్టి సారించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక మూర్ఖమైన ఆలోచన. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేరే పార్టీ ఉండకూడదు, మేము ఒక్కలేమో ఉండాలనుకుంటే జనం తిరగబడకుండా ఉంటారు చెప్తాను. ఈరోజు ఈ గ్రామంలో ఉన్న వాతావరణం, ఈ కుటుంబం ఈ రోజున పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు వస్తున్నారు? ఆ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి. నిండు మనస్సుతో పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటున్నాం. గుండెల్లో పెట్టుకుని మేము ముందు తీసుకెళ్తాం ఈ ప్రయాణంలో మిమ్మల్ని అని నేను మనస్ఫూర్తిగా ఈరోజు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ సమాజాన్ని ఏ విధంగా ఉపయోగపడదాం, గ్రామాభివృద్ధి ఏ విధంగా చేసుకుంటూ వెళ్దాం, ఏ విధంగా మనం ఎన్నుకోబడ్డ మన సర్పంచులు వార్డు మెంబర్లకి వీళ్ళకి మంచి కార్యక్రమాలు చూపించి మెరుగైన సేవలు అందించే విధంగా. జనసేన సర్పంచ్ అంటే ఈ విధంగా ఉంటారు, జనసేన వార్డు మెంబర్ అంటే ఈ విధంగా పనిచేసుకుంటాడు, ప్రజలకి ఈ విధంగా దగ్గర అవుతారు, మహిళల్ని గౌరవిస్తారు, సమాజంలో ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటట్టు ఏ విధంగా కృషి చేస్తారని దానిపైన గర్వంగా మనం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఒక మంచి అవకాశం ఇది మనకి. భవిష్యత్తులో ఏ ఎన్నిక వచ్చినా సరే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎటువంటి ఎన్నికలు వస్తాయో తెలియదు. ప్రస్తుతం మనం ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికల గురించి అనుకుంటున్నాం, రేపటి రోజు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో
మరి ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఈలోపే ఇందాక సోదరుడు బాబు అన్నట్టు మన రథచక్రాలుగా మనం కష్టపడి మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మనం మన బాధ్యతను మనం నిర్వహించాలి. ప్రతి ఒక్కరు కూడా పార్టీ మనది, పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఈ విధంగా పనిచేసుకుంటున్నాం. ఆయన ఎంత ఆదర్శవంతంగా బతకాలని ఆయన ప్రయత్నిస్తున్నారో అందులో మనం కూడా వృత్తాభక్తిగా మన వంతు మనం కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన అందరిలోనూ రావాలి. ఖచ్చితంగా ఈ ప్రస్థానంలో మనం కోరుకునేది అన్ని స్థాయిల్లో కూడా మనం అధికారం తెచ్చుకోవాలి. ఈరోజు గ్రామ స్థాయిలో మనం గ్రామ సచివాలయంలో అడుగు పెడుతున్నాం. మనం రేపటి రోజున భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్ర సెక్రటేరియట్లో మనం అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడే మనం అనుకున్నవన్నీ కూడా మనం సాధించుకొని ప్రజలకు మేలు చేస్తాం. అప్పుడే మన ప్రజలకి జనసేన పార్టీ అంటే ఏంటి అని తెలుస్తుంది. అప్పుడే మన ప్రజానీకం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి ఎంత మంచి వ్యక్తి అని అర్థం చేసుకోగలుగుతారు. కేవలం కొంతమంది వ్యక్తిగత దూషణల వలన, దుష్ప్రచారం వలన కావాలని కొంతమంది మీడియా ఛానళ్ళను పత్రికల్లోనూ పుంఖాలు పుంఖాలుగా ఆయనపైన వ్యతిరేకంగా రాయిస్తున్నంత మాత్రాన ఆయన అభిమానులు ఎక్కడ కూడా తగ్గలేదు. ఆయన నమ్మిన వ్యక్తులు, ప్రత్యేకంగా యువత మహిళలు ఎంతో ఆదరించి వాళ్ళే మొన్నటి ఎన్నికల్లో అందరికన్నా ముందు ధైర్యంగా నిలబడ్డారు. మనం కోరింది ఏంటి ఈ ఎన్నికల్లో? మీరందరూ కూడా నిలబడండి, ఎక్కడ కూడా యునానిమస్ చేయని బాకండి. వార్డు మెంబర్తో సహా మీరందరు సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయండి. మీకు కూడా ఒక అనుభవం ఎంతో అవసరం, అవగాహన వస్తుంది. ఏ విధంగా ఒక అభ్యర్థిగా మనం నామినేషన్ వేసినప్పుడు పోలింగ్ ఏజెంట్ గురించి, కౌంటింగ్ ఏజెంట్ గురించి, నామినేషన్ పత్రాల గురించి, పార్టీ తరఫున మనం ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఏ విధంగా ప్రజలు మనం ఆదరిస్తున్నారు, ఏ సమస్య పైన మన నాయకత్వం వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు అనేది మీకు అవగాహన వస్తుంది. ఇందాక పెద్దలు రామస్వామి గారు చెప్పారు, ఎంతో గర్వపడుతున్నా నేను మా తండ్రి గారితో ఆయనకున్న సాన్నిహిత్యం. ఆ రోజున ఆయన మరి రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఆ రోజు 82-83 ప్రాంతంలో రాష్ట్రమంతటా కూడా ఆ రోజు పర్యటించేవాళ్ళు. అప్పుడున్న నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి ఒకసారి మీరే పోల్చుకోండి. నిజాయితీగా ప్రజల కోసం నిర్భయంగా ఏదో ఒక చిన్న అంబాసిడర్ కార్ వేసుకుని తిరిగేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు సరిపోవడం లేదు, వృక్షాలు సరిపోవడం లేదు, కొండలు కూడా సరిపోవడం లేదు, ఉన్న కొండలు కూడా తవ్వేసుకొని ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి నానాజీ గారు పోరాడుతున్నారు. నేనే నిజంగా నేను ఇంత అమాయకులు ఎట్లా తయారయ్యారు మన రైతులు మన ప్రజలు అనే బాధ నాకు కలిగించింది. ఇక్కడ ఉన్న కోఆపరేటివ్ సొసైటీల్లో కనీసం బీమా పథకం కూడా కట్టలేదు, రెన్యువల్ చేయలేదు. రైతాంగానికి రావాల్సిన రక్షణ, రైతాంగానికి ఆదుకోవాల్సిన పరిస్థితులను విస్మరించి 173 కోట్ల రూపాయలు అవకతవకలకి గురై కనీసం బీమా పథకాన్ని వాళ్ళు రెన్యూ చేసుకోలేపారు. ఈ మన జిల్లాలో 70,000 హెక్టార్లు రైతాంగం కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని కోల్పోయినప్పుడు ఏమాత్రం కూడా మరి ఈ బీమా పథకం ద్వారా వాళ్ళకి సహాయం అందలేదు. ఎందుకు ఇటువంటి దుస్థితి? కేవలం దుర్గేష్ గారు ఇప్పుడే అంటున్నట్టు వాళ్ళు వాళ్ళు మట్టి అమ్ముకోవడం, ఇసుక అమ్ముకోవడం, కాంట్రాక్టర్లు కొండలు తవ్వుకోవడం, వీలైతే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి గ్రామక వాలంటీర్ల్ని ఇంటింటికి పంపించి బెదిరించడం, దానికే పరిమితమైంది ఈ ప్రభుత్వం. ఎక్కడైనా చూసామని చెప్పండి, రేషన్ షాపులో రేషన్ డీలర్ ఎప్పుడైనా అవకతవకలు పాల్పడితే ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేయించేవాళ్ళం. ఒక ఆర్డీఓ స్థాయి అధికారి వెళ్ళి ఎందుకు ఇక్కడ పొరపాటు చేస్తున్నావు, ఇంతమంది కంప్లైంట్ చేశారు నీ మీద, తూకాలు సరిగా ఉన్నాయా లేదా అని చూసేవాళ్ళు. అటువంటి డీలర్ వ్యవస్థని మార్చి ఈ రోజున మరి ఈ బండ్లు ఏర్పాటు చేసి ఇంటింటికి పంపిస్తామని మోసం చేసి ప్రజానీకం దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ డబ్బుని వమ్ము చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఉంది. ఎందుకంటే మహిళలు పాపం చెప్పుకోలేకపోతున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే రోడ్ల పైన గంటలు గంటలు క్యూబ్లో నిలబడి సరుకు కోసం మండు టెండలో వాళ్ళు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారంటే రాబోయే నెలలో వేసవి కాలంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చాలామంది పెద్దలు మన ప్రాంతంలో అందరికీ డబ్బులు ఉండవు, అందరికీ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కులం పేరు చూసి వాళ్ళు ధనవంతులు అని అనుకోవడం చాలా పొరపాటు.
అందుకనే ఈబీసీ రిజర్వేషన్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్ని సమానంగా అందరికీ అందేటట్టు, సమాజంలో వెనకపడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు వాళ్ళని గుర్తించని అన్నాం. అటువంటి వ్యక్తులు ఎవరైనా పాపం ఈ రోజున రేషన్ తెచ్చుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. రోడ్డు మీదకి తీసుకెళ్ళి ఎక్కడో చోట ఒక బండి ఆపేసి ఆ బండికి ఆయన ఫోటోలు వేసుకుని రంగులు పూసుకుని తద్వారా ఓట్లు పడిపోతాయని అనుకుని ప్రజలు మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు మిమ్మల్ని, ఎందుకు ప్రశ్నించరు? మనకి ప్రతి వార్డులో ఈరోజు మనకి ఇన్ని ఓట్లు పడ్డాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ప్రజల్లో ఆ కోపం పెరిగింది, నమ్మకం అనేది పోయింది, విశ్వాసం కోల్పోయారు, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కోసం చూస్తున్నారు. ఆయన కన్నా మంచి వ్యక్తి ఎవరని ఈరోజు నాకు కళ్ళు తెరిచి చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు, జనసేన పార్టీ కనపడుతోంది. అటువంటి నాయకత్వం మనం ఇవ్వగలుగుతాం, అటువంటి నాయకులుగా మనందరం కూడా ఎదగాలి. దానికోసం మీరందరూ కూడా కృషి చేయండి. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు అందరం కృషి చేస్తున్నాం. అందరం మన వంతు మనం జనసేన పార్టీ ఇంకా ముందుకెళ్లాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ప్రతి కార్యక్రమంలో కూడా సహజం. ఇందాక బాబు వివరిస్తున్నట్టు ఒక్కొక్క సందర్భంలో ఫోన్ చేయలేకపోతాం, కొంతమంది ఆహ్వానించలేకపోతాం, కానీ నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిపైన ఉన్న అభిమానంతో మన జనసేన పార్టీ ఇంకా ముందుకెళ్లాలని నమ్మకంతో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ఎవరి పిలుపు కోసం చూడరు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకుంటారు, ఎక్కడో చోట కార్యక్రమం గురించి తెలుసుకుంటారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడుగు వేస్తున్నారా ముందుకనే దానిపైన నిల్చుంటారు. ఆ రోజున వాస్తవంగా దివీస్ ఫార్మస్యూటికల్ కంపెనీ దగ్గరికి వచ్చి అక్కడున్న గ్రామస్తుల తరఫున మనం నిలబడి పోరాడదాం నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా అధికార యంత్రాంగం అడ్డుపడ్డారో మీ అందరికి తెలుసు. కానీ మన అధికారులను కూడా మనం తప్పుపట్టలేం. మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ, ఒక శాసనసభ్యుడు ఇదేదో తన రాజ్యంలాగా లేదా తన వంతు రాజకీయం తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నాల్ని ఆ రోజు అధికార యంత్రాంగం కూడా లొంగలేదు, నిలబడ్డారు. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటున్నారంటే ఏ విధంగా దేనికైనా సిద్ధమని మీరు ప్రిపేర్ అయ్యారో అది చూసి తల వంచుకుని సాయంత్రానికల్లా పవన్ కళ్యాణ్ గారు వస్తే స్వాగతిస్తాం ఆహ్వానిస్తామని జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. అది కేవలం మన జన సైనికుల వలన, మన నాయకుల వలన అని మీకు మనం చేసుకుంటున్నాను. ఆ రోజు అక్కడున్న కాలుష్య పరిస్థితి గురించి, ఏ విధంగా పర్యావరణ నష్టం జరిగిపోతుందో, ఏ విధంగా మనకి భావితరాలకు ఉపయోగపడని విధంగా అక్కడున్న భూమి ఎంత మారిపోతుందో దాని గురించి మనం వివరిద్దామని ఒక ప్రయత్నం చేశాం. చాలా కష్టపడి అక్కడ కార్యక్రమం నానాజీ గారు ఏర్పాటు చేశారు, అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని ముందుకొచ్చాం. గ్రామస్తులందరూ కూడా నేను ఈ విధంగా ఈరోజు నేను మీకు ముక్కుముడిగా మీరు అందరూ అర్థం చేసుకునే విధంగా చెప్తున్నాను. బలహీన వర్గాల్లో ప్రత్యేకంగా షెడ్యూల్ కాస్ట్ కులాల నుంచి ఎంతోమంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఆ గ్రామానికి వచ్చినందుకు ఆ రోజు వాళ్ళు మాట ఇచ్చారు, జనసేన పార్టీతో మేము నిలబడతాం, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న గ్రామం ఇది, ఎంతో పోరాటం చేశాం గతంలో ఎందుకంటే కమ్యూనిస్ట్ నాయకులు మాకు అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము జనసేన పార్టీకి మేము మద్దతు పలుకుతామన్నారు. ఇచ్చిన మాట మేరకు 2 పంచాయతీలు మనం గెలిచాము మొన్న ఎన్నికల్లో. ఆ విధంగా కూడా కృషి చేశారు మన నాయకులను మీకు మనం చేసుకుంటున్నాను. ఏ సందర్భంలోనైనా సరే ప్రజా సమస్య పైన వెనకాడకుండా సమస్య గురించి అవగాహన తెచ్చుకుని మనందరం కూడా పోరాటం. ఆ పోరాటంలో అందరికన్నా ముందుండేది పవన్ కళ్యాణ్ గారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ దివీస్ విషయంలో దాని వెనుక జరిగిన కుట్ర ఎప్పటి నుంచో మొదలైంది. భూములు ఎస్సీజెడ్ కింద వేల వేల ఎకరాలు రైతాంగం దోచుకున్నారు. రైతులు అక్కడ పాపం నష్టపోయారు, వాళ్ళ బిడ్డలకు ఉపాధి ఇస్తామని మోసం చేస్తున్నారు. ఎంతమందికి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు దొరుకుతాయి చెప్పండి? 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఒక్క ఫ్యాక్టరీని వచ్చిందా కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లో చెప్పండి. ఎక్కడైనా ధైర్యంగా ఒకరు వచ్చి మేము పెట్టుబడి పడతాం మీ రాష్ట్రంలో మీకు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు ఈ ప్రజలు, ఇంత ధైర్యంగా ఇంత నిలకడగా ఉండే ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడ చూడలేదని ఎవరైనా అన్నారా? ఎక్కడ నమ్మకం వచ్చిందా? బ్యాంకులు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారిందంటే 180,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ తరఫున. మన వనరులు తగ్గిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా పెట్టుబడులు పెరిగిపోయినాయి,
ఇక్కడ కష్టపడి భూములు కొనుక్కొని కొంతమంది 300 గజాలు 500 గజాలు ఏదో రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళు దాచుకున్న డబ్బుని అక్కడ పెడితే అది కాస్త కొల్లగొట్టారు. ఎమ్మెల్యేలు మాత్రం కోట్ల రూపాయలు, ఇదివరకు 1 కోటి రూపాయలు అంటే అమ్మ అనుకునే వాళ్ళం, ఇప్పుడు 100 కోట్లు అంటే చాలా చులకనగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితులు మారిపోయారు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు. ముఖ్యమంత్రులు మంత్రుల గురించి మనం చెప్పవసరం లేదు. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, చెట్టు గురించి ఒక ఆయన 1000 కోట్లు అనుకున్నాడు, ఇంకో ఆయన 100 కోట్లు అనుకున్నాడు. ఆ విధంగా మారిపోయారు. ఇంత అధ్వానంగా తయారైంది ఈ రాజకీయ వ్యవస్థ. కాబట్టి ఆయన ఇందాక వెంకట్రావు గారు ఏ విధంగా అన్నారు, చాలామంది పరిచయాలు ఉన్నారు నాకు అన్ని ప్రాంతాల్లో, చిన్న చిన్న కుటుంబాలు చేపలు అమ్ముకుంటున్నారు, వాళ్ళ గురించి నేను ఆలోచించి చెప్తున్నాను, ఖచ్చితంగా నా వంతు నేను జనసేన పార్టీకి 5000 మందిని నేను మార్చగలుగుతానని మాట ఏదో చెప్పారు ఆయన. ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల గురించి కరోనా అప్పుడు ఏ విధంగా నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో సడన్గా మనకి లాక్డౌన్ వచ్చినప్పుడు ఒడిశా రాష్ట్రంలో, తమిళనాడులో, మహారాష్ట్రలో అక్కడున్న ముఖ్యమంత్రులకి మనం సమాచారం అందించి జనసేన పార్టీ తరఫున మన సోదరులకు ఏదో విధంగా భరోసా కల్పించేటట్టు మన వంతు మనం ప్రయత్నం చేశాం. ఏ మీటింగ్లోనే సరే మత్స్యకారుల గురించి, బలహీన వర్గాల గురించి సమాజంలో ప్రతి ఒక్కరిని ఆదరించి పైకి తీసుకొచ్చే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నిండు మనసుతోటి మేము ఆహ్వానిస్తున్నాం. పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు అంతర్గతంగా అనేక సందర్భాల్లో నేను ఇందాక శశిధర్ గారి గురించి కూడా చెప్పాను. మీకు శశిధర్ గారు బయటకు అట్లా కనపడతారు కానీ మా పిఏసీ సమావేశంలో అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి ఆయన మాట్లాడగలుగుతారు. ఈరోజు మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మనం పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం అంటే ఆయన కూడా ఆ రోజు సూచనలు ఇచ్చి అర్జెంటుగా మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మనకి అన్యాయం జరిగిపోయిందో, ఏ విధంగా బలవంతంగా మన పైన ఆ రోజు దాడులు చేసి నామినేషన్లు వేయనివ్వలేదో, ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యునానిమస్గా చేయాలని చేసిన ప్రయత్నం సంవత్సరం అయిపోయింది. అది ఒక సంవత్సరం తర్వాత పరిస్థితి ఎట్లా మారుతాయి, ఎందుకు మారో చెప్పండి. ఇప్పుడు నిజంగా ఇందాక రాజలక్ష్మి గారా మీ పేరు, అమ్మ జెడ్పీటీసీగా ఆమె పోటీ చేయబోతున్నారు మన పార్టీ తరఫున. సంవత్సరం క్రితం ఆమెను ఎంపిక చేసుకున్నాం కానీ ఇప్పుడు ఆమె గర్భవతి, మరి రేపటి రోజు ఎలక్షన్లు క్యాంపెయిన్ చేయాలి, ఎంత ఇబ్బంది పాపం. అయినా కానీ ఈరోజు వచ్చి సమావేశంలో ఆమె పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్కరించుకుంటున్నాను. పార్టీకి మీరు చూపించిన అంకిత భావం, పార్టీ నాయకత్వం మీద మీరు చూపించిన నమ్మకం పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. తప్పకుండా విజయం సాధిస్తాం మనం. ఇటువంటి వ్యక్తులు మన పార్టీ కోసం ఎంతో త్యాగం చేసి నిండు గర్భవతి ఈ రోజున వచ్చి మనకి మీటింగ్లో పొద్దు నుంచి పాల్గొంటున్నారంటే ఇంతకన్నా మనకి ఆదర్శవంతమైన వ్యక్తులు ఇంకెవరు కావాలి చెప్పండి. ఖచ్చితంగా మనం నిలబడదాం, పోరాటం చేద్దాం. ఏ సమస్య అయినా సరే జన సైనికుడు, జనసేన పార్టీ నుంచి మన నాయకులు కష్టపడి పోరాటం చేస్తారు మీతో పాటు. మన గ్రామాన్ని మనం మంచిగా అభివృద్ధి చేసుకుందాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల పక్షాన్ని నిలబడదాం. ఎక్కడ కూడా మనం పొరపాటు చేయకుండా రాజకీయ వ్యవస్థలో ముందుకెళ్దాం. నిజాయితీగా ప్రతి ఎలక్షన్లో మీరు ఇంటింటికి వెళ్ళి గడప తొక్కి మా పార్టీ సిద్ధాంతాలు ఇవి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం, నమ్మండి మమ్మల్ని అని మీరు చెప్పుకుంటే ప్రజలు మన ఆశీర్వదిస్తారు. ఇక్కడ మనం ఎన్నికల సందర్భంలో కావాలని ప్రలోభాలు పెట్టి కొంతమంది నిజంగా చెప్తున్నా, ఇందాక నేను అన్నట్టు ఒక 100 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు అనుకుంటున్నారు, 500 కోట్లు ఉంటే ఎంపీ అయిపోవాలనుకుంటున్నారు. అంతేగాని 500 కోట్లు ఉంటే నేను ఏ విధంగా ప్రజల జీవితానికి అంకితం అవ్వగలుగుతానని ఎవరు ఆలోచించడం లేదు. ఏ విధంగా నేను ఒక 15-20 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఒక మార్పు కోసం వస్తానని ఎవరు ఆలోచించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్న సినిమాలు వదులుకొని 25 సంవత్సరాలు నా జీవితం కాలం నేను రాజకీయాలకి అంకితం చేస్తానని ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి మనకి నాయకుడు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ముక్త కంఠంతో, అంకిత భావంతో మన పార్టీ కోసం మనం పనిచేసుకుందాం. తప్పకుండా మనకి విజయం వస్తుంది. రాబోయే రోజుల్లో కని వినే రీతిలో మనకి ఫలితాలు దక్కుతాయి. వాటిని ఆధారం చేసుకొని మన పార్టీ నిర్మాణం చేసుకుంటూ వెళ్దాం. నానాజీ గారు ఇందాక ప్రస్తావించినట్టు నేను కూడా 2 మాటలు క్రియాశీలక సభ్యత్వం గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా అవసరం మనకి. ప్రతి నియోజకవర్గంలో మనకి కొంతమంది వ్యక్తులు, యువత ప్రత్యేకంగా, వాళ్ళకి కొంతవరకు మనం ట్రైనింగ్ ఇచ్చి సమాచారం అందించి పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తద్వారా మీరు చాలామందిని పార్టీలో తీసుకొచ్చే విధంగా మీరు ఉపయోగపడగలుగుతారు, పార్టీ సిద్ధాంతాల గురించి మీరు వివరించగలుగుతారు. అటువంటి వ్యక్తులకి మనం ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టాం.
భారతదేశంలో ఏ పార్టీ కూడా, అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ విధంగా వాళ్ళకి మరి బీమా పథకం ఇవ్వలేదు. 5 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ మనం క్రియాశీలక సభ్యులకు ఇస్తున్నాం. 50,000 రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దీంతో పాటు మరి ప్రతి 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుని జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేసుకుని 500 రూపాయల ద్వారా పార్టీలో ఈ రోజున 1,00,000 మంది చేరారు మన పార్టీలో. అటువంటి అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ జరగలేదు, భారతదేశ చరిత్రలో జరగలేదు ఈ విధంగా రాజకీయ పార్టీకి ఈ విధమైన ఆదరణ. మీరందరు నిలిచినందుకు, నిలబడినందుకు, ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఈ గ్రామంలో కూడా ఈ విధంగా మార్పు కోసం పెద్దలందరూ కలిసి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ చక్కటి అవకాశం కల్పించారు నాకు బాబు. మరొకసారి కాదు, ఇంకొక 100 సార్లైనా సరే నేను పెద్దాపురంకి వచ్చి బాబు బాబు ఖచ్చితంగా ఒక బుల్లెట్ లాగా దూసుకుంటూ ముందుకెళ్ళాలి, విజయం సాధించాలి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా. అటువంటి వ్యక్తులు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతారని పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున నేను కూడా నమ్ముతున్నాను. ఆ విధంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.